అమరావతి రాజధానని తీర్పిచ్చింది. అంతే తెదేప గెలిచినట్టు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్టు పచ్చకళ్ళకి ఒక కల కనిపించింది. వెంటనే ఉద్యమకారులు, తెదేప నాయకులు అమరావతి ప్రాంతంలో మిఠాయి దుకాణాల మీద పడ్డారు. షుగర్ పేషెంట్లు కూడా కేజీ లెక్కన స్వీట్లు కొనుక్కొని పంచుకు తిన్నారు. ఇంతకీ స్వీట్లు ఎందుకు పంచారు, ఎందుకింత ఆనందంగా తింటున్నారని అడిగితే ఒక అమరావతి ఉద్యమకారుడు చెప్పిన విషయం ఇది. అప్పట్లో అమరావతి రాజధానిని చంద్రబాబు ప్రకటించగానే ఇక్కడ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని, మాలాంటోళ్లని రెచ్చగొట్టి 10 రూపాయలు విలువ చేసే భూమిని 100కి కొనిపించారు. రాజధాని నిర్మాణమయ్యే నాటికి 10,000కి అమ్ముకోవచ్చన్నారు. అంటే పెట్టిన పెట్టుబడికి 100 రేట్లు వస్తుందని చెప్పారు. నమ్మి కొన్నాము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానులు అనగానే మేము పెట్టిన 100 పెట్టుబడి 30కి దిగింది. అందుకే మా ఉద్యమం. ఇప్పుడు కోర్టు తీర్పు పుణ్యమా అని మళ్లీ ఊపొచ్చేలా ఉంది. 6 నెలల్లో క్యాపిటల్ కట్టేయాలని కోర్టు చెప్పింది కాబట్టి మరో 3-4 నెలల్లో భూమిని 10,000 అమ్మేసి బయటపడిపోయే ఆశ కలుగుతోంది. ఈ సంతోషంలోనే షుగర్ ఉన్న 4 స్వీట్లు తిన్నాను. అది పరిస్థితి. విషయం ఇదే అయితే మరి ఇదంతా వైసీపీ ఓటమి, తెదేప గెలుపు కింద మీడియాలో చెప్తున్నారు కదా అనే ప్రశ్న తలెత్తొచ్చు. ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న తెదేప పక్షపాతలు అమాంతం మీడియా ఛానళ్లలో దూరి వైసీపీ మీద విజయోత్సాహంతో విరుచుకుపడుతున్నారేంటా అనిపించవచ్చు. అలాంటి ఉత్సాహపరులంతా అమరావతి రియల్ ఎస్టేట్ లో చేతులు పెట్టిన వాళ్లే అని పైన ఉద్యమకారుడు చెప్పిన విషయాన్ని బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే అసలు అమరావతి తీర్పుకి, తెదేప ఆనందానికి దూరపు చుట్టరికం కూడా లేదు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. అమరావతి కథ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2014-15లో మొదలైంది. పదవున్నత కాలం అరచేతిలో స్వర్గాన్ని చూపించి అమరావతిని సింగపూర్ చేస్తానని పిట్టల దొర కబుర్లు చెప్పి కాలక్షేపం చేశారు. అమరావతి కడుతున్నామంటూ కథ ఎంత బాగా రక్తి కట్టించినా 2019లో ఘోరమైన పరాజయం పాలైంది తెదేప. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని నిర్మాణం తలకు మించిన భారమని ఖజానా కేసు చూస్తే అర్థమైంది. రాష్ట్రానికి రాబడి పోబడి లెక్కేస్తే చంద్రబాబు చెప్పింది అమరావతి కథ కాదు, భ్రమరావతి సోది అని ప్రాక్టికల్ గా తేట తెల్లమైంది. అందుకే ఏకంగా 35,000 ఎకరాలకు గాను అమరావతి రైతులకి కాంపెన్సేషన్ చెల్లించడం సాధ్యమయ్యే పని కాదని, ఉన్న బిల్డింగుల్లోనే అమరావతిని శాసన రాజధానిగా ఉంచుకొని ఆల్రెడీ నగరీకరణ చెందిన వైజాగ్ ను పరిపాలన రాజధానిగా చేసుకుందామనుకుంది వైసీపీ ప్రభుత్వం. దీనివల్ల కొత్తగా రోడ్లు వేయడం, బిల్డింగులు కట్టడం వగైరాలు తగ్గించుకోవచ్చని ఆలోచన. ఈ నిర్ణయంతో కోస్తాకి, ఉత్తరాంధ్రకి న్యాయం చేసి ఊరుకుంటే సరిపోదని, రాయలసీమలో కర్నూల్ని న్యాయ రాజధాని చేయాలనుకున్నారు. అన్ని చోట్ల సర్వతోముఖాభివృద్ధి జరగాలని తీసుకున్న నిర్ణయం. అయితే అభివృద్ధి అంతా తమ ఒడిలోనే జరగాలని, మిగిలిన వాళ్లంతా తమ కంటే కింది స్థాయిలోనే ఉండాలని స్వప్నించే ఒకానొక వర్గం ఇదంతా జగన్మోహన్ రెడ్డి కమ్మవారి మీద కక్షగట్టి తీసుకున్న నిర్ణయం అని పాట అందుకున్నారు. అలా ఏడుపునొక శృతిలో పాట పాడి అమరావతిని కమరావతిగా మార్చుకున్నారు. ఈ ఏకపక్ష ధోరణి వల్ల రాష్ట్రంలోని మిగిలిన వర్గాల వాళ్లకి ఏహ్యభావం కలిగింది. పర్యవసానంగా అమరావతితో సహా రాష్ట్రమంతా తెదేప స్థానిక ఎన్నికల్లో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. నిజంగా అమరావతి ఉద్యమం నిజమైతే కనీసం అమరావతిలోనైనా తెదేప నెగ్గాలి కదా. అయినా కూడా ఇంకా అమరావతిని పట్టుకుని వేలాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా సాధిస్తే ఆంధ్ర ప్రజలు తమ తెదేపాకి మళ్లీ జవసత్వాలు ఇస్తారని నమ్మడం మామూలు భ్రమ కాదు, మహాభ్రమ. కేసీఆర్ తెలంగాణ సాధిస్తే తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు కూడా ఆయనకి ఓట్లేసి నిలబెట్టేశారు. కానీ చంద్రబాబు అమరావతి అని కూస్తే కొంతమంది స్వజాతి వర్గం తప్ప మిగిలిన ప్రజానికమంతా ఓట్లేకుండా చీకొట్టి మూలను కూర్చోబెడుతున్నారు. ఈ మర్మం గ్రహించిన తెదేప సానుభూతి పరులకి, తెదేప గెస్ట్ ఆర్టిస్టులకి లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించడం తప్ప ఇంకేమీ చేయగలిగేది లేదు. ఎందుకంటే 6 నెలల్లో కాదు కదా, 6 ఏళ్లలో అయినా రాజధాని కట్టేయడానికి రాష్ట్ర ఖజానాలో డబ్బు లేవు. ప్రజాధనంతో అమరావతి రాజధాని నిర్మాణం జరగాలంటే సాక్షాత్తు కుబేరుడే ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ సాధ్యం కాని పని.